सुपदा टीवी प्रेक्षकुलकु नमस्कारं नेटि वार्तलकु स्वागतं DBS यूनिवर्सिटी स्थाई ర్యాంకులలో 100% ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ DBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన వసతులతో అత్యాధునిక ల్యాబొరేటరీ సౌకర్యం డిజిటల్ లైబ్రరీ మరియు విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు DBS లో చేరండి మీ కలలను సాకారం చేసుకోండి DBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NH5 కావలి గిరిజనుల పట్ల వివక్ష తగదు డిఎస్ఎస్ ధర్నా వరద ముంపుకు గురైన గిరిజన కాలనీలను ప్రభుత్వం పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ఆరోపించారు బుధవారం కోవూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం గిరిజనులకు తక్షణ సాయం అందజేయాలని వినతి పత్రం అందించారు వరద బాధితులకి తక్షణమే సహాయం చేయాలని మనస్తత్వం ఎవరికి లేదు అధికారులకు కానీ ఎవరికి కానీ పైనుంచి మాకు రావట్లేదు ఆదేశాలు మేమేం చేయమంటామని అధికారులు అంటున్నారు కాబట్టి ఈ విధంగా పేద ప్రజల్ని గాలి కుదిలేసి వీళ్ళు జలసాలు చేసుకుంటూ వీళ్ళు వ్యవహారాల్లోనూ వీళ్ళు కార్యక్రమాల్లోనూ ఉండటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. మూడు జిల్లాల్లో వీడితో సోమశిల నీళ్లు వచ్చేసి వరద ప్రవాహం పడి గ్రామాలు నీళ్లతో కొట్టుకుపోయి అత్యంత దారుణమైన పరిస్థితులు వచ్చింది. కాబట్టి తక్షణమే 10,000 రూపాయలు ప్రతి ఒక్క ఎస్సీ అనాథ కాలనీకి దళితుల కాలనీకి గిరిజనుల కాలనీకి అందరికీ కూడా 10,000 తక్షణం ఇవ్వాలని ఆ కొట్టుకుపోయిన వస్తువుల మూలకంగా ఇంకొక 10,000 రూపాయలు ఆ వస్తువులు కొనుక్కోవాలంటే కూడా బట్టలు కొనుక్కోవాలంటే కూడా పోయిన వస్తువులు బట్టలు అన్ని కూడా అన్ని సర్వనాశనం అయిపోయి ఒక్క మంచం కొనుక్కోవాలని 10,000 అవుతుంది. కాబట్టి వీళ్ళు ఇచ్చే 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఎట్టి పరిస్థితి ఒక వస్తువు కూడా రాదు. అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు వరద బాధితుల పట్ల. ఎంత కర్కశంగా ప్రవర్తిస్తుందంటే ప్రభుత్వము, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది పేద ప్రజలంటే వీళ్ళు 10,000 రూపాయలు 1,000 రూపాయలు ఇస్తేనే 500 ఇస్తే ఓట్లేస్తారులే, వీళ్ళకి ఎంత సహాయం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఎలక్షన్ రేపు వస్తాము మేమందరము అప్పుడు చూసుకుంటాము అప్పుడు రాజకీయం చేస్తాము అంటే మరి తర్వాత అయినా కూడా జగన్ చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్ రోజు 10,000 ఇచ్చారు నిలవను ఉంచారు. కాబట్టి మేము మీరు కూడా మునిగిపోతారు వరదల్లో, వరదల్లో కాదు ప్రజల ఆగ్రహంలో మునిగిపోతారు. తప్పకుండా మాకు వరదలు పేదల ప్రజలు నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వం కూడా నిలవదు. అది మాత్రం వాస్తవం. జగన్ కూడా అదే పరిస్థితి అవుతుంది. మీరు మాత్రం పేద పట్ల పేద ప్రజల పట్ల నిర్లక్ష్యంగా యానదుల పట్ల కానీ దళితుల పట్ల గిరిజనుల పట్ల ఇంత వరద బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు కూడా మునిగిపోతారు. ఆ కొట్టుకో ప్రవాహాలు కొట్టుకోపోతారు, ప్రజా ఆగ్రహం అనే ఒక ప్రవాహంలో కొట్టుకోపోతారు. కాబట్టి తప్పకుండా మాకందరికీ సహాయం చేయాలి. వరద బాధితులను పరామర్శించిన మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని కోలగట్ల, అప్పారావుపాలెం తదితర గ్రామాలలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బుధవారం పర్యటించారు. వరద బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సాయం, నిత్యావసర సరుకుల సరఫరా గురించి ఆరా తీశారు. ఫోటో కూడా సార్ బుక్ అడవులో ఉన్నాయా? ఎవరి చోట్ల మమ్మల్ని అందుకు నేను తీసుకొచ్చింది నిన్ను. ఇది షార్ట్ మార్నింగ్ మీకు బియ్యం అన్ని ఇచ్చారా? ఎవరికి మీకు ఇవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయా? 2,000 రూపాయలు మొత్తం ఇక్కడ ఏముందో అది పెట్టి చేసాను.
మొత్తం అందరికి ఊరు మొత్తం అనేది లేకపోతే కుటుంబాలు కాకుండా ఇంకా 175 అదనంగా మీరు అక్కడ ఆ 75 ఇస్తున్నాం హోల్సేల్ కావాలి. మహిళల కాళ్ళు కడిగి అమరావతి రైతులకు సంఘీభావం. నెల్లూరు జిల్లాలో సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కొందరు రైతులు, అభిమానులు, మైనారిటీ నాయకులు అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ యాత్రలో గత 24 రోజులుగా నడుస్తున్న మహిళలను పరామర్శించి పాలతో కాళ్ళు కడిగి వీరి కార్యదక్షతను అభినందించారు. ఆనంద్ హాస్పిటల్ లాప్రోస్కోపిక్, మెటర్నిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. నిమ్ము, ఊపిరితిత్తుల వైద్య విభాగంలో విశేష అనుభవం పొందిన డాక్టర్ రేవంత్ నక్కా ఎండీ పల్మనాలజిస్ట్ గారు ఇప్పుడు ఆనంద్ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయాసం, ఉబ్బసం, దగ్గు, జలుబు, అలర్జీ, ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల్లో నీరు చేరుట, దీర్ఘకాలంగా జలుబు, దగ్గు, పిల్లి కూతలు, కరోనా కారణంగా వచ్చే జలుబు, దగ్గు, ఆయాసం మరియు కరోనా బారిన పడిన తర్వాత వచ్చే శ్వాసకోశ సంబంధిత సమస్యలు ప్రత్యేకంగా చూడబడును. 24 గంటలు అందుబాటులో ఉండెదరు. పూర్తి వివరాలకు సంప్రదించండి డాక్టర్ రేవంత్ నక్కా, నిమ్ము, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, ఆనంద్ హాస్పిటల్ లాప్రోస్కోపిక్, మెటర్నిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సాయిబాబా గుడి ఎదురుగా, రామూర్తిపేట, కావలి. ఫోన్స్ 2511888 అండ్ 2444888. డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం. కావలి మున్సిపాలిటీ మద్దూరుపాడులో గల డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల చైర్మన్ దామిశెట్టి శ్రీనివాసనాయుడు, కార్యదర్శి డాక్టర్ బాల సురేష్ బాబు, ప్రిన్సిపల్ డాక్టర్ టీవీ రావు విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అయినటువంటి విద్యార్థులకు, విద్యార్థులు వారి తల్లిదండ్రులకి, అదేవిధంగా మన ప్రిన్సిపాల్ గారికి, మన ఇంగ్లీష్ లెక్చరర్ తరుణ్ గారికి, ప్లేస్మెంట్ ఆఫీసర్ గారికి, మా నగరు డైరెక్టర్ మల్లికార్జునరావు గారికి, మా సెక్రటరీ మా పెద్దబాయి డాక్టర్ సురేష్ బాబు గారికి, మా ప్లేస్మెంట్ ఆఫీసర్ గారికి, మా స్టాఫ్కి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. Coming to DBS, I think most of the people are already impacted by joining in our college. What are the promises that you will do? Definitely, I will make sure that you will get all those promises. I will get it done. We have well-educated, experienced family members.
and good facilities. You can see after the bandstand. Apart from that, they have good placement record also. To add on that, they are recruited when an experienced person, Mr. Bhagavaram, we will definitely take care of all those things. They are ready then for the new placements. Maybe next week onwards, they are going to start that one. Apart from that, the placements, before that, we are going to start a few more training classes. In our port, so many people are there, like మోటార్ సైకిల్ దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న యువకులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత. స్థానిక ఐదు లాంతర్ల సెంటర్లో బుధవారం సాయంత్రం మోటార్ సైకిల్ దొంగతనానికి పాల్పడ్డ ఓ వ్యక్తిని స్థానిక యువకులు పట్టుకున్నారు. సుమారు 1.5 గంట పాటు ఈ ప్రాంతంలోని ఒక టీ స్టాల్ ఎదుట తిష్టవేసి చాకచక్యంగా ఒక యువకుని మోటార్ బైకును తస్కరించి తీసుకెళ్తుండగా ఇతడి వ్యవహారాన్ని అనుమానంతో గమనిస్తున్న ఆ మోటార్ బైక్ యువకుడు వెంబడించి నాలుగు కాళ్ల మండపం వద్ద పట్టుకున్నాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. సుభతా టీవీ నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.